హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సెప్టెంబర్ 1 చంద్రబాబు జీవితంలో మరపురాని రోజు. కాలం అన్నాక ఆగదు. క్యాలెండర్లో తేదీలు మారిపోతూ ఉంటాయి, నెలలు గడిచిపోతుంటాయి, సంవత్సరాలు కరిగిపోతూ ఉంటాయి. తిరిగి వెనక్కి చూసుకోలేనంత వేగంగా కాలం పరిగెడుతూ ఉంటుంది. ఈ క్షణాన్ని, ఈ రోజును సద్వినియోగం చేసుకునే వారే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారే చరిత్రను తిరగరాస్తూ ఉంటారు. దీనినే టైం విలువను గుర్తించడం అంటారు. ఇక ప్రతి ఒక్కరికి జీవితంలో మరపురాని రోజు అంటూ ఉంటుంది. అది పుట్టినరోజు, పెళ్లిరోజు, ప్రేమకు ఆమోద ముద్ర పడిన రోజు, వీటిలో ఏదైనా కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో ప్రస్తుతం అత్యంత సీనియర్ నాయకుడు ఎవరంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అని చెప్పాలి. ఈ విషయంలో సీనియర్లు ఒకరిద్దరు పోటీకి ఉన్నా చంద్రబాబు స్థాయి వారిది కాదు. ఎందుకంటే 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది. 28 ఏళ్లకే ఉమ్మడి ఏపీ వంటి రాష్ట్రానికి మంత్రి అయిన ఘనత, మహానటుడు ఎన్టీఆర్కు అల్లుడైన ప్రత్యేకత. ఇక రాజకీయ జీవితానికి వస్తే చంద్రబాబుది చెరగని ముద్ర. ఎందుకంటే ఉమ్మడి ఏపీకి సీఎంగా 2 సార్లు వరుసగా పనిచేసిన ఆయన విభజిత ఏపీకి కూడా 2 సార్లు సీఎంగా పనిచేసిన నాయకుడిగా నిలిచిపోతారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి 1995 నుండి 2004 మధ్య వరకు సీఎంగా వ్యవహరించారంటే దాదాపు 9 సంవత్సరాల 3 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ టర్మ్లలో 2 సార్లు ఆయన పూర్తిస్థాయి 5 ఏళ్లు సీఎంగా లేకపోవడం గమనార్హం. ఇక 2014-2019 మధ్యకాలం విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించారు. ప్రస్తుతం 2024 జూన్ నుంచి సీఎంగా ఉన్నారు. ఈ విడతలో 5 ఏళ్లు కలుపుకుంటే ఆయన మొత్తం మీద దాదాపు 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు లెక్క. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి దక్కని రికార్డుగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక ప్రతిపక్ష నేతగాను చంద్రబాబుది దాదాపు ఇంతే కాలం. 1989 నుండి 94, 2004 నుండి 2014, 2019 నుండి 2024 మధ్యన 20 ఏళ్లకు పైగా ఆయన ప్రతిపక్ష నేతగా లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్నారు. బహుశా ఇది కూడా రికార్డేనేమో. చంద్రబాబు జీవితంలో మరపురాని రోజు అంటే సెప్టెంబర్ 1 అనే చెప్పాలి. 1995లో ఆయన ఇదే రోజున ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి తనకు పిల్లనిచ్చిన మామ అయిన ఎన్టీఆర్తో విభేదించిన చంద్రబాబు మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని అధికారం చేపట్టారు. అలా 1995 సెప్టెంబర్ 1 ఆయన ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. 1999 గెలిచారు. అయితే 2004-2009 ఓటమి పాలయ్యారు. విభజిత ఏపీకి 2014 తొలి సీఎంగాను ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. కాగా 1995 చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంపై అనేక విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు దీనిని వెన్నుపోటు అని అభివర్ణిస్తూ ఉంటే టీడీపీ మద్దతుదారులు మాత్రం పార్టీని రక్షించుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదని సమర్థిస్తూ ఉంటాయి.